ఈ టీడీపీ ఎంపీకి వైసీపీ నుంచి పోటీ అయ్యలేదా? ఉత్తరాంధ్రను ఈసారి మళ్ళీ కొల్లగొట్టాలని, ఎక్కువ సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వైసీపీ చూస్తోంది. అందుకే ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాజధాని అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ ప్రభంజనం బలంగా వీచిన 2019 ఎన్నికలలో ఉత్తరాంధ్ర జిల్లాలలో 5 ఎంపీ సీట్లలో 4 వైసీపీ గెలిచింది. కానీ కొరకరాని కొయ్యగా శ్రీకాకుళం ఎంపీ సీటు ఓడిపోయింది. రాజకీయంగా పెద్ద అనుభవం లేని కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా 2వ గెలిచారు. ఆయన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు వారసుడిగా వచ్చిన తొలి 5 తన గురించి ప్రజలకు పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే 10 కాలంలో రాజకీయంగా రాటుదేలారు. ఇప్పుడు తనకు ప్రత్యర్థి ఎవరైనా హ్యాట్రిక్ కొట్టి తీరతానని రామ్మోహన్ నాయుడు అంటున్నారు. వైసీపీ ఎవరిని నిలబెట్టినా తనకు పని లేదని, ఎంతటి సీనియర్ అని నేను ఆలోచించనని కూడా అంటున్నారు. తాను చేసిన పనులు, ప్రజలకు చేసిన మేలు ఇవే తనకు విజయాలుగా ఆయన చెబుతున్నారు. ఈసారి తన విజయం ఖాయమని ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్మోహన్ నాయుడు మీద వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరు అన్న చర్చ అయితే సాగుతోంది. ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. సిట్టింగ్ ఎంపీలు ఉన్న చోట మార్పు అయితే ఉండవచ్చేమో, కానీ అసలు 2 ఓడిన సీట్లో ముందు నుంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోకపోతే ఎలా అన్న చర్చ వస్తోంది. పైగా శ్రీకాకుళం జిల్లా టీడీపీకి పట్టున్న ప్రాంతమని, అలాగే ఎంపీ సీటులో అనేక సార్లు టీడీపీ గెలిచిందని కూడా గుర్తు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 1996 నుంచి చూస్తే గత 30 ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గెలిచిందని అంటున్నారు. అంటే ఎటు నుంచి ఎలా చూసుకున్నా టీడీపీదే ఆ సీటు అని రుజువవుతున్న వేళ వైసీపీ అలర్ట్ కాకపోతే ఎలా అన్న ప్రశ్నలు కూడా పుట్టుకొని వస్తున్నాయి. అయితే వైసీపీకి మాత్రం సరైన అభ్యర్థి ఎవరో తోచక ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు. ఎవరైతే రామ్మోహన్ నాయుడిని ఓడిస్తారో కూడా అర్థం కావడం లేదని అంటున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుని అడిగితే ఆయన పోటీకి నో చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అలాగే శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్, మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ధర్మాన కృష్ణదాస్ని అడిగినా ఆయన నరసన్నపేట నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీకే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆముదాల వలస నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఎంపీగా తాను పోటీ చేయనని చెప్పేస్తున్నారట. వీళ్ళెవరూ కారని, కొత్త ముఖాల వెతుకులాటలో వైసీపీ ఉంది అని అంటున్నారు. డాక్టర్ దానేటి శ్రీధర్ని పోటీకి పెట్టాలని చూస్తోంది. అయితే ఆయన రామ్మోహన్కి సమ ఉజ్జీ అవుతారా అన్న డౌట్లు కూడా ఉన్నాయట. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అని అనుకున్నా ఆమె సైతం గెలుపు బాటను పార్టీని పట్టించగలరా అన్నది మరో సందేహంగా ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి సరైన అభ్యర్థి అయితే ఎంపీ సీటు కోసం దొరకడం లేదని అంటున్నారు. అదే టైంలో రామ్మోహన్ నాయుడు మాత్రం హ్యాట్రిక్ విజయం నాదే అంటున్నారు. మరి దీంతో వైసీపీ నేతలలో బీపీ పెరిగిపోతోందట.